బాగ్దాద్ మహాపట్టణము అనేక వేల సంవత్సరాలకు ముందు పేరొందిన తత్వజ్ఞానులు గొప్ప గొప్ప రాజకీయవేత్తలు ఇక్కడ నివసిస్తూ ఉండేవారు ఇంతటి మహామేధావంతుల మధ్య దుర్మార్గతనం మూర్తి భవించిన మాయాజాల మంత్రవాదులు కూడా ఉండేవారు తీవ్రంగా ఆలోచిస్తున్నావ్ మనిషి కన్నా ఆ మనిషిని పీడించే పేరాసే చాలా బలమైంది సుమా ఇంద్రజాల మహేంద్రజాల శక్తులు ఎన్ని సంపాదించినా నీకు తృప్తి లేదు మనస్సుకు శాంతి లేదు నీకు ఇంతకు నేను సంపాదించిన శక్తులు ఏమున్నాయి యాకూబ్ అహోరాత్రాలు శ్మశానంలో తపస్సు చేసి ఈ మంత్రదండం సంపాదించాను అతి కష్టం మీద అనేక దుష్టశక్తుల రక్తదాహం చల్లార్చాను ఫలితం ఈ మాయ ఉంగరం ఇవి తలవా తలవా ఇవి కూడా గొప్ప శక్తులేనా యాకు సంకల్పం మాత్రం చేత సర్వ కోరికలు సాధించగల మహాశక్తిని సంపాదించాలి యాకు చెప్పు చెప్పు యాకు నీకు తెలిసే ఉంటుంది అల్లా అనుగ్రహించిన వాటితో తృప్తి పడాలి దురాశ దుఃఖానికి కారణం మితిమీరిన మంత్రశక్తులు అనుభవించాలంటే మతిమాలిన మహాపాపాలు చేయాలి పాపం పెరిగిన కొలది ఆ పాపంతో పాటు మనం అనుభవించవలసిన శిక్ష కూడా పెరిగిపోతూనే ఉంటుంది యాఫర్ నా ఉత్సాహాన్నంతా చంపేస్తున్నావు లేదు జాఫర్ లేదు నీ మనసుకు శాంతి కలిగే మార్గం చెబుతున్నా నాకు కావాల్సింది శాంతి కాదు శక్తి ప్రపంచాన్నంతా నా అరిచేతిలో కీలుబొమ్మలా ఆడించగల మహాశక్తి కావాలి అలాంటి మహాశక్తి సామర్థ్యాలు కలది యావత్ ప్రపంచంలో ఒక్కటే ఉంది ఏమిటది అద్భుత దీపంగురా చెప్పు యాకు అది ఎక్కడుంది దాన్ని సంపాదించే ఉపాయం ఏమిటి చెప్పు అది కారకోర పర్వత గుహల్లో ఉంది దాన్ని సంపాదించడం మాత్రం మనకు సాధ్యం కాదు వారేవా అద్భుత దీపం ఉన్నదని తెలుసు అది ఎక్కడున్నదో తెలుసు కానీ దాన్ని సంపాదించే మార్గం మాత్రం తెలియదు యాఫర్ నా దగ్గర ఎందుకు నీ నాటకాలు జాఫర్ అల్లా ఆజ్ఞ ఉల్లంఘించడం మన తరం కాదు ఆ అద్భుత దీపాన్ని చాలా బీద కుటుంబంలో పుట్టినవాడు తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకైన వాడు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన వాడు కుడి చేతి మీద 7 పుట్టుమచ్చలున్నవాడు ఒకానొక చిన్న కుర్రవాడు సంపాదించగలుగుతాడు అది నీకెట్లా సాధ్యమవుతుంది ఆ మహా అదృష్టవంతుడు ఎవరో చూద్దాం పద అలాది అలాది ఇంత ప్రొద్దెక్కిన ఏమిట్రా నిద్ర లేవరా అలాది అల్లావుద్దీన్ బూడిదలో పోసిన పన్నీరు ఉపయోగం తెలియని పసిబాలం చేతిలో పడుతోంది ఆ అద్భుత దీపం యాహో ఇంత అద్భుత రహస్యం చెప్పినందుకు నీకు ఇప్పుడే ఒక మంచి విందు చేస్తాను ఏమంటావు ప్రాణ స్నేహితుడవు నీ మాట కాదంటానా షగూఫా హరీఫా వెంటనే బ్రహ్మాండమైన విందుకు ఏర్పాటు చేయండి
ఇది ఏమిటి జాప ఈ విందుతో పాటు నేత్రానందకరమైన నృత్యాన్ని కూడా నువ్వు చూస్తావు మంత్రశక్తులు మహాసిద్ధులు అన్ని వృథా. నీ నోరు కట్టేశాను యాకో. యాకో, అద్భుత దీపరహస్యం ఇప్పుడు నువ్వు నాకు చెప్పినట్టే రేపు ఇంకొకడికి చెప్పక మానవు. ఇప్పుడో ఎవరికి చెప్పలేవు.
కన్న తల్లికైనా సరే కనిపించిన కొడుకైనా సరే రహస్యమనేది అన్నడు చెప్పకూడదు చెప్పకూడదు యాకోబ్ ఓ విడుదల అంత తొందరగానా లే ఇప్పుడే వీళ్ళ అద్భుత దీపం తీసుకొద్దాం సితారా అడిగడికి ఎన్ని అవతారాలు ఎత్తుతున్నావురా నాయన అమ్మా అక్కడ గుంపులోనే ఓ పిల్ల ఆహాహా యంత్రపు బొమ్మలా మిలికరి తిరిగి ఆడిపోయిందమ్మా అమ్మా
నాట్యం చేసే వాళ్ళకి ఇంట్లో ఎముకలే ఉండవా? ఎముకలు విరిగేలా కొట్టి నిన్ను పని చేయించే దిక్కుంటే నువ్వు ఇలా గుమ్మం కదిలేవాడివా? నేను కన్న కొడుకులా పెంచిన మీ బాబాయ్ ముస్తఫా అన్న మనతో ఉండి ఉంటే నీ ఆటలు సాగనిచ్చునా? మీ నాన్నగారు తిట్టారని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అమ్మా, బాబాయ్ మళ్ళీ మన ఇంటికి రాడుటే? ఎవరికి తెలుసు. యాకూబ్, యాకూబ్, రేపే ప్రయాణం, తిరిగి రావడానికి చాలా కాలం పట్టొచ్చు. కావలసినవన్నీ సిద్ధం చేయి. పశువ, అల్లావుద్దీన్ ఇంటికి వెళ్ళాను. దేశాంతరం పోయిన వాడి పినతండ్రి తిరిగి రాలేదని వాడి తల్లి తల్లడిల్లిపోతోంది. నా పాచిక పాడడానికి ఇదే మంచి సమయం. అది ఏమిటనా నీ ప్రశ్న? అది నీకు చాలా అనవసరం. నేను నడిపించే నాటకం చూస్తూ ఉండడానికే నీ నోరు కట్టేశాను. కావాల్సిన ఏర్పాట్లని చేయించు. ఇనుప సంఖ్యలతో కట్టబడిన లేడి పిల్ల కన్నీరు కారుస్తోంది. కావాలు సీతారా. మీరిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత కొత్తదేముంది? మామూలే రాతి బొమ్మ. మేము తిరిగి వచ్చేదాకా నీ గతి అంతే. నన్ను రాతి బొమ్మగా మార్చొద్దు. నన్ను చెడ పదార్థంగా మార్చి కన్నులు పండుగగా కలకలలాడే ప్రకృతి సౌందర్యాన్ని కళ్ళారా చూసి ఆనందించడానికి అవకాశం లేకుండా చెయ్యొద్దు. నా జీవితం నాశనం చెయ్యొద్దు. వద్దు హుజూర్. అనవసరపు ఆందోళన సీతారా. సరిగ్గా అర్థం చేసుకుంటే నా శాపం నీకు ఒక అమోఘమైన వరం తెలుసా. నిన్న ఒక రాతి బొమ్మను చేసి నీ రూపం కలకాలం కాపాడగలుగుతున్నాను. ఎల్లకాలం నీ సౌందర్యం అలా ఉండి తీరాల్సింది. వద్దు హుజూర్, వద్దు. వజీర్ జీ, లోకంలో ఉన్న బంగారం అంతా రాసులు రాసులుగా పోస్తే ఎలా ఉంటుందంటావు వజీర్? ప్రపంచంలో ఉన్న ప్రజలంతా ఇక్కడే చేరతారు హుజూర్. డబ్బు విలువ తెలియని బడుద్ధాయిలు ఉన్నారే, దానమని ధర్మమని తగలబెట్టేస్తున్నారు. ఇదిగో డబ్బు అంటే ప్రాణానికి ప్రాణంగా చూడాలి డబ్బు. హుజూర్, మాది ఇరాన్ దేశం. బానిసలు నమ్మడం నా వ్యాపారం. గొప్ప గొప్ప సుల్తాన్లకు నవాబులకు అందమైన ఆడపిల్లల్ని బానిసలుగా అమ్మి పేరు పొందాను. హుజూర్ సెలవైతే మాకు కావాల్సింది డబ్బు, ఆడది కాదు. హుజూర్, ఆడదాన్ని నడిబజార్లో అమ్మడం చాలా అవమానం. అది పవిత్ర ఇస్లాం మతానికే విరుద్ధం, మానవత్వానికే కళంకం. నీ ఇలాంటి ఆడది అమ్ముడు పడడానికి అంగీకరించడం చాలా అవమానం కాదు? కాదు ఆలంపన, ఆకలి బాధ ఎంత పనికైనా వినదీయనివ్వదు. ఇంత ఆపదలోనున్న ఈ మను రక్షించండి హుజూర్. ఏ వ్యాపారి, ఈ మనిషిని నెల జీతం మీద మా జనానలో సేవకురాలుగా నియమిస్తున్నాం, ఏమంటావు? లాక్ లాక్ శుక్రియా హుజూర్, లాక్ లాక్ శుక్రియా. సీతారా, నేను చెప్పిన విషయం జ్ఞాపకం ఉంచుకో. అన్నం చూడాలని కొండంత ఆశతో వచ్చాను. గౌస్ భాయ్, నా ఆశలన్నీ నిరాశలు చేసి వెళ్ళిపోయావు. సోరపోతా, నువ్వట్టా సంపాదించేది తిట్టేవాడివి. ఈనాడు లక్షాధికారనే వచ్చాను. ఏం లాభం, నీతో కలిసి అనుభవించే యోగం లేకపోయింది నాకు. గౌస్ భాయ్. ఎవరు వారు? వదిన, నన్ను గుర్తించలేదా? నేనే వదిన, ముస్తఫానే. ముస్తఫా? అవును వదిన, నువ్వు కూడా ఏమిటో గుర్తుపట్టడానికి వీలైనంతగా చిక్కిపోయావు. అవును మరి, అన్నయ్య కూడా నేడా పాపం. ఊరుకో నాయన, మీ అన్నయ్య కూడా నీకోసం ఎంతో వెతికారు. ఎప్పటికైనా తిరిగి రాకపోతావా అని ఎదురు తిన్నను చూస్తున్నాను. ఆ బేటా,
ఎవరమ్మా వీరు తినే నాయన నేను తరచు నీతో చెప్తున్నా మీ బాబాయ్ బాబాయా ఇతన్ని నేను సత్రంలో చూసానే అవునురా అన్నయ్య పోలికలు ఉండడం చేత నేను కూడా వీడిని గుర్తించాను పలకించబోయేటప్పటికి భయపడి పారిపోయాడు కుర్ర కుక్క రా నాయన గొప్ప జాతకుడు ఇంకా ఆగతాయితనంగానే తిరుగుతున్నాడు చదివిద్దామా అంటే చేతులు చిల్లిగవ్వలేదు పెద్దవాడయ్యేసరికి ఏదన్నా బ్రతుకు తెరువు ఏర్పడాలంటే చిన్నతనం నుంచి ఏదన్నా పనిపాటు నేర్చుకోవాలిగా వదినా కుర్రవాడి బాధ్యతలన్నీ నాకు వదిలేసి నువ్వు నిశ్చింతగా ఉండు నేను రేపే వ్యాపార విషయం మీద విదేశాలకు వెళ్తున్నాను అల్లావుద్దీన్ కూడా వెంటబెట్టుకు వెళ్తాను ఆ లోక జ్ఞానంతో పాటు వ్యాపార మర్మాలు కూడా నేర్చుకుంటాడు ముస్తాఫా వాడి బాధ్యతలన్నీ నీవే పాలముంచినా నీటముంచినా నీదే భారం ఇందా వదినా ఇంటి ఖర్చుకుంటుంది ఆ ఒక 1000 మొహరీలు ఉంటాయిలే తిరిగి వచ్చేదాకా ఆ కాస్తన నీ చేతిలో ఉండకపోతే ఎట్లా అందులోను తల్లి తర్వాత తల్లింతర దానివి నీకు ఈ మాత్రం సహాయం చేయలేకపోతే నేను ఉండే లాభం వదినా ఎంత మంచి మనసునైనా నీది అల్లా నిన్ను కంటికి రెప్పలా కాపాడుగాక అమ్మతో కూడా చెప్పిరా బేటా అమ్మా బాబాయ్ నంటి పెట్టుకుని ఉండు ఈచిన గీటు దాటకుండా నడుచుకుని ఆయన అలాగే అమ్మా వెళ్ళరానా మరి వస్తాం వదిన ఖుదాఫీస్ ఇంటి పట్టున మస్తుగా తిని మీ అమ్మని చెవులు పెట్టి ఆడిద్దాం అనుకుంటున్నావా తోరపోతా విశ్రాంతికి ఇది సమయం కాదు లే
కుర్రాడనంత ఆప్యాయంగా ఈ పాలు నీకు ఇవ్వాలనుకున్నా కాని చెయ్యి జారి పాలన్నీ నేలపాలైపోయి ఇందుకో నా మనసంతా చాలా కలవరపడుతోంది బేటా అల్లాదీన్ బేటా అల్లాదీన్ అదేమిటమ్మా కంగారులో చెయ్యి జారిపోయింది అనుకో ఆ మాత్రానికి అంత కలవరపడ్డం ఎందుకు అసలే కొడుకు కోసం బెంగ పెట్టుకుని ఆ తల్లి కుమ్ములు పోతుంటే నువ్వెక్కడ దాపరించావు రావడ ప్రాణానికి అలా మనసు చెదరగొట్టేస్తావు ఎందుకురా ఇంకా పోవే పో వద్దమ్మా విడిని వెళ్ళగొట్టొద్దమ్మా ఈ దిక్కులేని వాడికి ఏమాత్రమైనా సేవ చేస్తే దూరదేశంలో ఉన్న అల్లావుద్దీన్కి అల్లా తప్పకుండా సహాయం చేస్తాడు శాబాష్ అల్లావుద్దీన్ రా నాయన గుహ లోపలికి వెళ్ళు చుట్టూ తిరిగి చూడు అక్కడ ఒక చిన్న దీపం ఉంటుంది దాన్ని తీసుకొచ్చి నాకి వద్దు బాబా యాకూబ్ దాదా నన్ను విడిచిపెట్టమను నాకు భయంగా ఉంది నేను ఆ చీకటి గుహలోకి వెళ్ళలేను అల్లావుద్దీన్ చెప్పినట్టు చేయి ఓ బాబా వద్దు బాబా చూస్తూ ఉంటే నాకు గుండె బద్దలైపోతుంది నేను ఆ చీకటి గుహలోకి వెళ్ళడం ఎలాగ బాబా నీకేం భయం లేదు ఈ ఉంగరం వేలి పెట్టుకో నీకే ఆపద రాదు నిర్భయంగా వెళ్ళు 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 Thank you.
అలాదీన్ వెళ్ళిన వాడు అలాగే ఉండిపోయాడు అల్లావుద్దీన్ బద్మాష్ అల్లావుద్దీన్ ఆఖరిసారిగా అడుగుతున్నాను మర్యాదగా దీపం ఇస్తావా సరే లేదా ఈ చీకటి గుహలో నిన్ను బంధించి మరిపోతాను ఇవ్వను 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 అయితే అనుభవించు ఇంకా ఈ దీపం ఎవరికీ తగ్గకుండా పోని బంద్ హో జావ్ సైతాన్ Thank you.
శకునాలన్నీ చూస్తుంటే అబ్బాయి ప్రాణాలతో తిరిగి వస్తాడన్న ఆశ లేదు. కుర్రాడి కోసమే ఇంతకాలం బ్రతికున్నాను. ఆఖరికి వాణ్ణి కూడా చేతుల మృత్యుదేవతకు అప్పగించేశారు. ఇంకెవరిని ఉద్ధరించడానికి నేను బ్రతికుండాలి? నేను కూడా మీ దగ్గరికి వచ్చేస్తాను. భయపడవద్దు, నేను ఆ ఉంగరానికి బానిసను. నీకేం కావాలి? అలాగా అయితే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. వాడే నా కోసం ఎంతో పాటు పడ్డాడు. ఇది కథ. ఇది కథ కాదు నాయన, గుణపాఠం. కన్నబిడ్డల్ని ఎవరితోనూ పంపించకూడదని కన్నతల్లులకు నీతి పాఠం. దీని నుంచే కదా మనకి ఇన్ని కష్టాలు. ఇది మనకొద్దు నాయన. నేను పడరాని బాధలు పడ్డానికి కారణమే ఈ దీపం. ఇది మట్టి పాలు కావాల్సిందే. పో. చెత్తను కూడా డబ్బుగా మార్చొచ్చును. బాగా విను, ఇలాంటి తుక్కు దూదరలోంచి డబ్బు చేసుకుని నేర్పు ఆడమనుకుంది. ఎందుకు? నువ్వు ఉన్నావు మగవీరుడి. అమ్మా, ఎందుకురా అంత కోపం? ఫాతిమ బట్టి సోమరిపోతుని మేపుతోందని ఊరంతా అంటుంటే నా మనసు ఎంత చివుక్కుమంటుందో ఎవరికేం తెలుస్తుంది? ఏమిటమ్మా నువ్వు అనేది? నాకేమైనా చేతనైతేనా చేయడానికి?
ఇది గులాబి అందమైన చందమామలో ఆ కంది ఎందుకు ఈ అందాల రాణికి ముళ్ళు కూడా అందుకే ఇది ఇది సుల్తానా చందమామ వలపుల రాణి నింగి మీద చందమామ తొంగి చూడటం తోటి దీనికి ఎక్కడలేని వికాసం వస్తుంది తెల్లవారడం తోటి దీని సంతోషం కూడా తెల్లారిపోతుంది రాత్రంతా సంతోషం పగలంతా విచారం పాప దీందో చిత్రమైన జీవితం అదిగో అది ఇది యాస్మిన్ ఈ పువ్వుల వర్ణన యవ్వన భావాలకు తగినట్టే ఉంది యాస్మిన్ నవ్వే పువ్వులు నాణ్యమైన నగలు సొగసైన దుస్తులు ఆడవాళ్ళని ఆకర్షించడం సహజమే కదా నా విషయంలో మాత్రం అది కాదు ఈ ఉద్యానవనంలో నన్ను ఆకర్షించేది ఏమంటో తెలుసా తెలియదే అదిగో అందాల చింది ఆ రాతి బొమ్మ రాతి బొమ్మ రాతి బొమ్మ రోషనరా సితార ఏం అలా పరిగెత్తుతుంది ఏమోనమ్మా రాతి బొమ్మ మాట ఎప్పుడు తలపెట్టినా సితార మనసు ఎలాగే చెదిరిపోతుంది ఏదో కారణం ఉంటుంది ఒకవేళ సితార ఎవర్నన్నా శిల్పిని ప్రేమించినదో ఏమో రాజకుమారి ప్రేమ చాలా చెడ్డది సుమా ఏ రోషనరా ప్రేమ గురించి మాట్లాడకూడదని నీకెన్నిసార్లు చెప్పాను నువ్వు కూడా ఎవర్నన్నా ప్రేమిస్తున్నావో ఏమో తలకు దెబ్బ తగిలి రక్తం కారుతుందేమో నీ పాపం చూడు రక్తం కాదు రాజకుమారి బుర్ర బద్దలైనా కారేది బురద మాత్రమే ఏ క్యా బాత్ మంత్రి గారు అబ్బాయి అంటే ఏమనుకున్నావు ఖబర్దార్ ఖబర్దార్ గిబర్దార్ నీ బెదిరింపులు మా దగ్గర సాగు నోరు మూసుకుని వచ్చిన దారిని దయచేయి దెబ్బతిన్న కుక్క అరుస్తూనే ఉంటుంది రాజకుమారి రాపోదాం రాపోదాం ఏ క్యా బాత్ ప్రియుని ఉంటుంటే ప్యారి కహా జాయేగి ప్యారి గోరి కోరేవా సయ్యద్ హుసేన్ సాహిబు బుర్రా సరిగా పనిచేయటం లేదా బాబు ఏ క్యా బాత్ రోషనారా బేగం తమకే వచ్చిందా రోగం అంచేతే ఆనాడు మీ ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నాం నిక్క చేసుకున్నాం మరిచి మాట్లాడుతున్నావా బీగం ఉంగరాలు మార్చుకోవడం చిన్ననాటి ఆటపాటల్లో అమాయకంగా ఉంగరాలు మార్చుకుంటే అదే నిజమంటావా ఆనాటి బువ్వాలాటల్లో అన్నానికి బదులు మన్ను వడ్డించాం ఈనాడు వడ్డిస్తే నువ్వు మట్టి తింటావా ఏ క్యాబా మట్టి ఏమిటి మసాన ఏమిటి యాస్మిన్ చేతిస్తే ఏదైనా సరే తినడానికి తయారు ఇదిగో బేగం సాహెబా ఓ ఉంగరాలు ఐదో చాటిన మార్చుకుంటే అంతో అరవై చాటిన మార్చుకున్నా అంతే నిక్క మాత్రం పక్క ఇదిగో నిజం చెప్తున్నాను నువ్వు నన్ను సబ్బుగా పెళ్ళాడావా సరే సరే లేదా మన ఇద్దరి వ్యవహారం టామ్ టామ్ చేసేస్తాను ఇదేమిటి రాజకుమారి ఈ మాత్రానికే కళ్ళ నీళ్ళు పెడతావు ఎందుకు వాడి మాటలకేమిలే వాడు మతిమాలిన మనిషి అతనే కాదు రోషనార ఈ లోకమంతా మతిమాలింది లోకుల దృష్టిలో మకిలి పట్టిన వస్తువు మాట పడ్డ ఆడది ఒక్కటే చిన్నతనమంతా స్వేచ్ఛగా బ్రతికిన మనం ఈనాడు ఈ పరదాల మధ్య బందీలం కావలసిన అవసరం ఏముంది రోషనార ఆడదాని బ్రతుకు ఎప్పుడూ అదువు బ్రతికే అనవసరంగా ఎందుకు మా అంత బాధపడతాం ఇంతకీ మూల ఆ ఉంగరమేద ఆ విషయం నాకు వదిలేసి నువ్వు నిశ్చింతగా ఉండు నా మాటంటే నమ్మకం లేదా మంచి ఉపాయం రోషనారా కంటికి రెప్పలాగా నువ్వు కాపాడడానికి నాకుండగా ఇంక నాకేం భయం రాపోదా Ah
సబాస్. జమాల్. ఎవరది? నేనే జమాల్. ఆ మా అన్న మంత్రశక్తులు సంపాదించడానికి విదేశాలకు వెళ్ళిన మా అన్న జాఫర్. అవును తమ్ముడు, నేనే. ఎంతకాలానికి తిరిగి మనం కలుసుకున్నాం? మిత్రులారా, మా అన్నయ్య సుఖంగా మనతో ఉండడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయండి.
కూర్చుంటే చర్నీళ్ళు స్నానం చేస్తున్నట్టు ఒళ్ళు చలి చల్లుమంటుంది. ఏది పెళ్లి కాకుండానే ముఖం చూడకూడదు. అరే ఏ క్యాబాత్, ముఖం చూస్తే దిష్టి తగ్గుతుందనా? ఏది ముందు ఉంగరాలు మార్చుకోండి. అరే ఏ క్యాబాత్, యాస్మిన్ ఇక్కడ మీకేం పని? మీ పని ఏంటి? పోండి. అన్న మాట ప్రకారం నేను యాస్మిన్ నికా చేస్తున్నానా లేదా? గెలుపు నాది. గెలుపు నాది సయ్యద్. చిన్నతనంలో అమాయకంగా నీ చేతికిచ్చిన ఉంగరం ఇప్పుడు చెవుల పిండి మరీ పుచ్చుకున్నాను. అరే ఏ క్యాబా, ఇక్కడ యాస్మిన్, ఇక్కడ యాస్మిన్. క్యారా, మీ బీబీ రోషనారా? ఏ క్యారే, మోసం, పచ్చి మోసం. ఏ ఉంగరం ఇమ్మన్నప్పుడు ఇవ్వడానికి చేబదులు కాదు, పెండ్లి చేసుకున్నాం ప్యారా, పెండ్లి. అరే ఏ క్యాబాత్, ఉంగరం, ఉంగరం. అరే ఉంగరం, ఉంగరం, ఉంగరం. భాయ్యో, సుల్తాన్ కా హుకుం. ఈ దండోరా మూలంగా మీకందరకు తెలియపరిచేది ఏమిటంటే, ఈ రోజు మొదలు 21 రోజుల పాటు యువరాణి సాహెబా యాస్మిన్ బీగం వారు దౌలత్ స్నాన ఘట్టానికి జలక్రీడా వినోదం కోసం వేంచేస్తారు. వారు వేంచేసే రస్తాలో పూర్వాచార ప్రకారం అంగడి వ్యాపారం, మనుష్య సంచారం మొదలైనవన్నీ బంద్ కావలసిందే. హద్దు మీరి నడుచు వారికి విధించే దండన 20 కొరడా దెబ్బలు. ఇది ఖలీఫ్ సుల్తాన్ అలంపనా మహమ్మద్ అలీ వారి హుకుం. ఈ ఆలోచనలన్నీ అతని మీద పెట్టుకుని ఇలా బుర్రపాటు చేసుకుంటే ఎలాగో చెప్పమ్మా. అయ్యో అయ్యో, 3 రోజుల్లోనే ఎటువంటి దానికి ఎలా అయిపోయావు తల్లి? ఏం చేయమంటావు? ఆయన మరపు రాకుండా ఉన్నారు. ఏదో విధంగా నేను ఆయన పెండాడే ఉపాయం చెబుదు. ఆ రాజకుమారు మీద ఆశ సైతాన్ లాగా పట్టుకుని అతను పీడుస్తూ ఉంది. ముందు మనం ఆ సైతాన్ని వదలగొడితే గానీ లాభం లేదు. అన్నట్టు మీ నాన్న కూడా ఒక మాంత్రికుడేగా. అవును, అయితే అంజనీ వేసి అతను మనస్సు మార్చమంటావా? నేను తలసుకున్నానంటే చిటికిలో మంత్రి గారు అబ్బాయిని కుక్క పిల్లని చేసి మీ గుమ్మంలో కట్టేస్తాను ఏమనుకున్నావు? కుక్కను చేస్తే ఎక్కే గుమ్ము, దిగే గుమ్ము, దిగే గుమ్ము, ఎక్కే గుమ్ము, ఏ ఇంటికి చెందదు. మన గుమ్మంలోనే కట్టేద్దాం. సరిగాని ఒక మాట అతను తీసుకురాగలవా? ఓ చిటికిలో వెళ్ళు, తర్వాత సంగతి నేను చూసుకుంటాను. అమ్మా డబ్బు ఇవ్వమ్మా, త్వరగా బజార్కి వెళ్ళాలి. అమ్మా జాగ్రత్తగా వెళ్ళు. ఈరోజు రాజకుమారి స్నానఘట్టానికి వెళ్లే రోజు. దండోర వినిపించగానే వీధుల్లో ఎవరూ నడవకూడదట. ఎందుకమ్మా దండోర? ఎవరిని చూస్తే రాజకుమారిని కొరుకు తినేస్తారనా? అది కాదు నాయన, సుల్తాన్ గారి కూతురు, కాబోయే మహారాణి, ఆవిడకేసి సామాన్య ప్రజ కన్నెత్తి చూడడానికి వీలా? అదేమిటమ్మా, రాజు పేద అనే తారతమ్యం లేకుండా అందరూ ఆ చందమామకేసి చూసి ఆనందిస్తూ ఉంటే ఈ రాజకుమారి ఎంత, ఆవిడ హోదా ఎంత, ఆవిడ ఆనందం ఎంత? పెద్దింటి గొడవలు మనకెందుకు నాయన? నీ పని చూసుకుంరా. సరే వెళ్ళేస్తానమ్మా. హుజూర్, ఏమిటి పరధ్యానం?
ఎవరి వలనన్న పరాహం ఎవరి మీదన్న కోపం మీ వ్యవహారం మరీ ఘోరం నవ్వుతున్నారా నవ్వడలేదురా ఏడుస్తున్నారు ఏడుస్తున్నారా ఎందుకు పెళ్లి చేసుకుందామని కోట్లోకి రమ్మని తీసుకువెళ్ళారు ఆడారు పాడారు ఉంగరం కాజేశారు పెళ్లి లేదు ఏమీ లేదు ఇంటికి పోమన్నారు నా పరువు ప్రతిష్ట అన్ని పోయి ఏమన్నా ఉంటేగా పోవటానికి అయినా నన్ను తీసుకెళ్ళండి నేను వస్తానంటే నన్ను తీసుకెళ్లారు నేను వస్తే నీకు పరాపం జరిగేదేనా నువ్వు రాలేదు కనుక తిరిగి వచ్చాను నువ్వు వస్తే ఎక్కడన్నా పని మటవను వీపు నునిపోయి హుజూర్ నాకు తెలిసిన మంత్రగాడు ఒకడు ఉన్నాడు మంత్రగాడు కాదు వశీకరణ మంత్రం వశీకరణ మంత్రం వాడు మంత్రం వేశాడంటే నిమిషాల మీద లోకంలో ఉండే ఆడవాళ్ళందరూ మీ పాదాల దగ్గర పానాసనం పడతారంటే నమ్మండి మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే తీసుకొస్తాను అరే ఏ క్యాబ్ తెడు నేను వస్తాను స్లాం భాయ్ స్లాం కుతుస్ భాయ్ ఇంకా బతికే ఉన్నావా అసలు ఇలా రావడమే మానేశా భాయ్ అప్పుడెప్పుడో ఇక్కడ తిన్న తిండి ఇప్పటికింకా అరగనేలేదు మళ్ళీ ఇప్పుడు కకృతి పడి ఇలా వచ్చా తింటే ఏం చేస్తుందో అని భయంగా ఉంది ఏం భయం లేదు ఈ మాట చక్కగా వంట పడుతుందిలే ఈ మధ్య యుద్ధ వీరులంతా ఇక్కడే తయారీ తిండి కూడా తింటున్నారు శత్రువుల చేత దెబ్బలు తిని తావటానికన్నా తమలాంటి స్నేహితుని చేత అన్నం తిని తావటం మేలనుకున్నారేమో సరే వెళ్ళి భోంచేయి నేనాడే
తింటే కవ్వించేది నవ్వుత నీవు సాగితే పువ్వుల బాటే జీవితం ఓ యవ్వనమొకటే కవ్వించేది నవ్వుత నీవు సాగితే పువ్వుల బాటే జీవితం పిల్లికి కూడా బిచ్చం పెట్టని వాడు పడుచు పిల్ల కాలి గజ్జగట్టి గల్లు మనిపిస్తే చాలు ఒళ్ళు మర్చిపోయి కనకవర్షం కురిపిస్తాడు. నీ పాట వల్లే నాకింత లాభం వచ్చింది. వా వా బాలే బాలే ఇంకా వస్తుంది. ఇలాంటి ఆటపాటల వల్లే డబ్బు గుంజకపోతే ఇంకేదైనా చేసి డబ్బు సంపాదించలేరు. అలాదీప్ మన పాట ఎలా ఉందంటావు? నీ మోహన్లాగా ఉంది. యవ్వనం ఒకటే కవ్వించేది. రే నువ్వు విదేశాలకు వెళ్ళి నేర్చుకొచ్చింది ఇదిరా? భయ్ నేను ఇది రాయలో రాయలేదు. ఏదో ఈవిడ కాదుకూడదని మొహమాట పెడితే విధి లేక నాలుగు డబ్బుల కోసం రాయాల్సి వచ్చింది. మంచి పని చేశావు కానీ అన్యాయంగా సంపాదించిన డబ్బు అజీర్తి చేస్తుంది. ఇతని బయట గంటట్రా. నువ్వు గంటలేవు ఎందుకు పనికిరాని వ్యధవలంతా చేరారు ఇక్కడ. వస్తాడు. నువ్వు ఇక్కడికి వచ్చి ఇంత అల్లరి చేస్తున్నావే. రాజ్ కుమార్కి స్నానం కట్టడానికి వెళ్తుందట, వీధిలో ఎవరు ఉండకూడదట, అక్కడికి వెళ్ళి చూపించి నీ గొప్పతనం. ఏ రాజకుమార్తె అయితే ఆకాశం నుంచి దిగొచ్చిందా? చూడు మన తడక. తెలుసే
అత్తం గిట్టం మీ అట్టహాసం అంతా తెలుసు. నీకేమైనా మర్చిపోయిందా? ఇంతవరకు పోలేదు, మిమ్మల్ని చూచిన తర్వాత బహుశా పోవచ్చు. కామో, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మరీ మాట్లాడు. తెలుసు, సాటి మానవుల చేత పల్లకి మోయించుకుంటూ టీవీగా ఊరేగే రాకుమారితో మాట్లాడుతున్నా. శమటొచ్చి జీవించే వాళ్ళు ప్రజల్ని, చిద్విలాసంగా ఆనందించే వాళ్ళు ప్రభువులని వేరే చెప్పాలా? ఈడ్చికెళ్ళండి వీణ్ణి. వెళ్ళొస్తాను రాకుమారి. ఏ రాజశాసనం మూలంగా మీ అందచందాలు చూచే అవకాశం కలిగిందో అదే రాజశాస్త్రం మూలంగా మీ తండ్రి గారిని కూడా చూచే భాగ్యం కలగబోతుంది. సంతోషం, వెళ్ళొస్తాను. ఏ రాజకుమారి స్నాన ఘట్టానికి వెళ్తున్నప్పుడు చట్టవిరుద్ధంగా ప్రవర్తించింది నీవేనా? అవును, నేనే. రాజశాసనం అతిక్రమించకూడదని తెలియదా? తెలుసు. అయితే ఎందుకు అతిక్రమించావు? అల్లా సృష్టిలో రాజు పేద అంతా సమానమేనని ఖురాన్ చెబుతూ ఉంది కాబట్టి. బేవకూప్, ఖురాన్ మత విషయంలో మాత్రమే, పరిపాలన విషయంలో రాజశాసనమే ప్రమాణం. దాన్ని మీరడం రాజద్రోహం. ఇలాంటి శాసనాలు కేవలం మీ స్వార్థం కోసం నిర్ణయింపబడ్డవి, ఇవి అతిక్రమించడం కూడా ద్రోహమేనా? చుప్ రహో. శాంతించండి హుజూ. ఇతర స్త్రీల కన్నా రాకుమారి ప్రత్యేకత ఏమిటి? అందరి స్త్రీలకు సర్వసామాన్యంగా ఉండే కట్టుబాట్లు కాక మీ కుమార్తె విషయంలో మాత్రం ఇన్ని దారుణమైన కట్టుబాట్లు అవసరమేమిటి? పద్మాష్, ఈ ప్రశ్న రాజకుటుంబానికి అగౌరవం. అంతేకాదు హుజూర్, దేశంలో తిరుగుబాటు తేవడమే వీడి సంకల్పం. ముమ్మాటికి నిజం. వీడు రాజద్రోహి మాత్రమే కాదు, దేశద్రోహి కూడా. వీడికి కరుణాదండ శిక్షగా విధిస్తున్నా. దావుద్, ఏం జరిగింది? ఆయన్ని మన్నించారా, విడిచిపెట్టారా? రాజాజ్ఞ అయిన తర్వాత శిక్షించకుండా విడిచిపెట్టారా? నా మూలా నాయనికంత కఠిన శిక్ష, రాజకుమారిని అయ్యుండి కూడా నేనేమీ చేయలేకపోతున్నాను. సరే, అక్కడ రాజశాసనం, ఇక్కడ దైవశాసనం. నిజానికి ద్రోహిణి నేను, ద్రోహిణి నేను, నేను ద్రోహిణి, నేను ద్రోహిణి. నా దాహం తీర్చి ప్రాణం నిలబెట్టిన మిమ్మల్ని అల్లా అనుగ్రహించుకాక. బాబా, మంత్రి గారు అబ్బాయి ఈవేళ మన ఇంటికి వస్తారని సర్దార్ చెప్పారే, ఇంకా రాలేదే? అమ్మాయి, అలా తొందరపడితే ఎలా? వస్తూ ఉంటాడు. నీవు ఆ గదిలో కూర్చు. నీకు సలాం చేయలేదా? ఇప్పుడే నిమ్మ పండు కోసి పిశాచాన్ని ఆహ్వానిస్తున్నాను. పిశాచాన్ని ఆహ్వానం అంటాడేంటి? పిశాచం అంటే భూతం లేండి. అమ్మ, భూతం అంటే నాకు చెడ్డ భయం. ఆ భూతాన్ని ఆహ్వానించేసరికి మీరు దయచేశారు. కూర్చోండి.
బంగారా బగడా చుకూరింటికి నిప్పు అంటించావా? అరే ఏ చేబా సత్తా, నువ్వు ఎవరింటికైనా నిప్పు అంటించావా? మరి ఎవరితో మాట్లాడుతున్నాడు? కొరుదేవితో మాట్లాడుతున్నాను. సత్యం రాదు, కొరుదేవి అంటే నాకు చెట్ట భయం. ఎక్కడుంది? ఇక్కడ లేదు, వెళ్ళిపోయింది. నీకేమి భయం లేదు? సరే సంతోషం. రే కాళ్ళు అడుగుతున్నారా? పట్టుకో. మీరుండగా ఇంకొకరిని పిలవడం ఎందుకు అన్నట్టు మీ ప్రేమగాథ సత్తారు ఒక్కడి గట్టిగా చెప్పాడు. సరిగారి, ఆమె ఎదురైనప్పుడు ఆ పోకళ్ళు ఎలా ఉంటాయి? దగ్గరకు వస్తే కసు బుస్సు ఉంటుంది, దూరంగా ఉంటే సంతోషంగా ఉంటుంది. ఆ పిల్ల మాటలు వింటుంటే గుణపాలుచుకుని గుండెల్లో పొడుతుంటుంది. ఏదో తీయిన మాటలు చెప్పి సమాధానం చెప్పలేకపోయావా? తీయిన మాటలు ఎలాగే చెప్పడం? మూతికి తేనె రాసుకుని చెప్పాలంటే వద్దు హుజూర్, ఏదో ముసురుతాయి. ఇదిగో ఇదంతా ఎందుకు గాని ఏదో మార్గం చూపించవయ్యా. ఇదిగో నేను అంచన ఇస్తాను, అది కళ్ళకు పెట్టుకుని అర్ధరాత్రి వేళ శ్మశానానికి వెళ్ళాలి. ఓ నాకు సత్తారు ప్రేమంటే మాటల ఎలా భయపడితే ఏమి లాభం? నాకు భయం అయ్యా, ఏం చేయను, నా కాళ్ళు చేతులు వణుకుపోతున్నాయి. ప్రేమ సంపాదించాలంటే శ్మశానానికి వెళ్ళవలసింది, అక్కడ రంగ్ వంగ్ జంగ్ డంగ్ అని మంత్రం జపించి తీరవలసింది. అప్పుడు ప్రేమ పిశాచం ప్రత్యక్షం అవుతుంది. ప్రేమ పిశాచం కనపడ్డమే? కనపడమే కాదు, మాట్లాడుతుంది. దాంతో నీ సంగతులను నువ్వు చెప్పుకుంటే ఒక దారి చూపిస్తుంది. అదో దారి చూపించలోగా నాకు ఇంకో దారి వచ్చేలా కనబడుతుంది. వద్దు హుజూర్ వద్దు, మనకి ఈ ప్రేమ వద్దు. శ్మశానానికి వెళ్ళాలట, పిశాచులట, దెయ్యాలట మాకు వద్దు. నీకేం భయం లేదు, ఇంగురం ఇస్తాను పట్టుకెళ్ళి. రై సత్తా, ఆ డబ్బు ఎక్కడ? ఏ డబ్బు? అదే నాన్నకి తెలియకుండా దొంగతనంగా పట్టుకొచ్చామే ఆ డబ్బు. మీ తాతగారు సంబంధించిన ఎడుతుందిరా. నా ఇదిగో ఈ డబ్బు తీసుకో, మా పని నెరవేరిన తర్వాత నీకు చిన్న అగ్రహారం రాసి చేస్తాం. సంతోషం. ఏది అదేది? అంజనం. అంజనం అంజనం అది. ఇది అంతా ఉందా? సగం కొట్టేసేవా? నేను అనవసరంగా పలక కింద పడేసి అనుకున్నావా? వాడెవడో మనతో పంది వేశాడు, కింద పడేశాను అంతే. ఓహో ఆకలిస్తుందా? అమ్మని రాని ఇద్దరు కలిసి పోంచారు. ఈ గోరిహే మన అబ్దుల్ అజీజ్ది. అరే వాడింకా ప్రాణంతో ఉన్నాడే? కాదు అది. సరే మంత్రం ఏమిటి? టంగ్ టింగ్ టింగ్ రంగ్ జంగ్ డింగ్ డంగ్ రంగ్ జంగ్ డింగ్ డంగ్. అరే మొహబ్బత్ కా సైతాన్ జల్దియా. అరే ఏ క్యాబా, ఈ నవ్వు ఎక్కడి నుంచి? ఎక్కడ కూరలు ఎక్కడే ఉన్నాయే? పంపదీసి సత్యం శవం లేచి చిన్నవడం లేదు కదా. అరే మొహబ్బత్ కా సైతాన్ జల్దియా. నువ్వు పిలిచే ప్రేమ పిశాచాన్ని నేనే. నన్ను పిలిచిన కారణం ఏమిటి? కళ్ళు తెరిస్తే పళ్ళు రాలగొట్టి ప్రాణం తీసేస్తావమ్మా. ప్రాణం తీయను, ప్రాణం పోస్తా. అంటే ప్రాణం తీసేసి మళ్ళీ పోసేస్తావా? అబ్బెబ్బే, కోరికలు నెరవేర్చి ప్రాణం నిలబెడతాను. మనుషులకు ఉపకారం చేయటమే ఈ మోహిని పిశాచి ఉద్దేశం. నీ కోరిక ఏమిటో చెప్పు. అరే నేను పిశాచి వంటి దెయ్యం అనుకున్నాను, మామూలు మనిషిలాగే మాట్లాడుతుంది. నేను మోహిని, అంటే అందమైన పిశాచిని. అందుకునే మోహిని నువ్వింత చక్కగా మాట్లాడుతున్నావు. ఇదిగో మోహిని, నేనే రాజకుమార్తెను ప్రేమించాను, ఆ అమ్మాయి నన్ను చిచ్చుకుపోమంటుంది. ఇదిగో
ఆ అమ్మాయి నన్ను ప్రేమించేలాగా, నేను ఆ అమ్మాయిని ప్రేమించేలాగా, మేమిద్దరం ఒకళ్ళొకళ్ళు పెళ్లి చేసుకునేలాగా మాకు మరి ఇంకా ఏమేమో అవన్నీ చేసి పెట్టో. అదంతా పని చిటికలు చేసేస్తాం. ఓ అలాగే. నన్నింక వీడి వెళ్ళే సైతాను దండం పెడతాను, నీకు ప్రతిరోజు కొబ్బరికాయ కొడతాను, నీవు నన్ను వీడనితో నుదిలో నా పడతాను, నీవు నన్ను వీడనితో నుదిలో నా పడతాను. మీఠా మాటలు చెప్పి టోపీ వేయొద్దు, నాకు టోపీ వేయొద్దు, మత్తు మందు పిల్లా జల్లిచి తూగితు చేయవద్దు. సలాము బీబి బడా సలాము బీబి, సలాము బీబి బడా సలాము బీబి. ఓహో నన్నింక వీడి వెళ్ళే సైతాను. గబ్బిలాలు ఎగురును దువ్వి చెట్టు కొమ్మల్లో గూబా కదులును, నాగజముడు ఊగుతూ తొంగి తొంగి చూచును, గుడ్ల గూబ పాడితే గుంట నక్కాడును, గుడ్ల గూబ పాడితే గుంట నక్కాడును. ఈ కాటి ప్రేమకి సరిసాటి లేదులే, తక్కడ తక్క ఇక్కడ తక్క నంగడ తక్క గుంగు, నన్నింక వీడి వెళ్ళే సైతాను. సయ్యద్ సాహెబ్. అరే ఏ క్యా బాత్ రోషనా రబీగం, దగ మోసం పచ్చి దగ పచ్చి మోసం. ఏ అలా చిందులు దొక్కుతావు ఎందుకు? నువ్వు నన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను. ఆనాడు వివాహం ఆడి ఈనాడు విడిచిపెట్టాలని చూస్తున్నావే, ఇదిగో మన పెండ్లి ఉంగరం. ఆ ఉంగరం అవతల పారే, నీ పిడ నా పిడ వదిలిపోతుంది. రంగ్ వంగ్ చెంగ్ డింగ్. అరే మోసం దగ ఆ మంత్రం చెప్పినోళ్ళని ఆ మంత్రాన్ని చంపేస్తాను, పొడిచేస్తాను, వెళ్తున్నాను. ఇదిగా ఇదిగా నువ్వు అసలైన దెయ్యనవైతే నీకు దిగుం దుస్తులు కూడా ఎందుకు, పోదబో. మాలిక్ ఇంతవరకు నేను పడిన శ్రమకు తగిన ఫలితం లభించింది. మాలిక్ బాగ్దాదు పట్టణంలో ఉన్న దౌల స్నాన ఘట్టానికి అందమైన ఆడపిల్లలు తండోపతండాలు వస్తున్నారు. మాలిక్ శభాష్ నవాజ్ భలే, మనలో కొంతమంది ఇస్మాయిల్ నాయకత్వం కింద బాగ్దాదు వెళ్ళి ఏర్పాటు చేయ్యానికి తేడా పెట్టు, కొండలో పెట్టి మూత వేయచ్చు పైన పెట్టచ్చు. నీకు మంత్రోచ్చారణ సరిగ్గా రాకపోతే నా మంత్రం నీకు ఎలా పనిపిస్తుంది అనుకున్నావు? నాకు రాకపోయి
రంగ్ వంగ్ డింగ్ డంగ్. ఇదేనని మంత్రం? ఇది మంత్రమా? తాసావాయింప. నీకు తెలియదు, ఊరుకోరా, నాకంతా తెలుసు. హుజూరు మీకేం తెలుసు హుజూరు? అనవసరంగా తింటూ తల తూర్చకండి. తిన్న తల తూర్చారంటే మళ్ళీ మీ తల చూద్దాం అలా కనిపిస్తుంది హుజూరు. సాధు సాధు పాపం వచ్చిందంటే హుజూరు అంత వేరకారంగా ఉంది. మంత్రదండం తీస్తా. జై మనం ఇచ్చిన డబ్బెట్టి బాగా మేకలో కోళ్లు దిచ్చుకుని పొలం తినట్టున్నాడు రా. మన ముందు కప్పుకున్నాం, దూరంగా అట్లా వచ్చావు. Thank you.
सलाम साहबा। थैंक यू। तरवा एं जी अंत युवक वी मम्मी रक्षा मैं चूस्त उ दंगल की काल की बुद्धि चपेला పాప అతను కాలికి దెబ్బ తగిలి కుంటుతున్నాడు బాబా నిన్ను కాపాడి నిజమైన రాజభక్తి వెల్లడించాడు అతన్ని మేము చాలా మెచ్చుకుంటున్నాం నువ్వు మెచ్చుకుంటే నాకు నిన్ను మెచ్చుకుంటుందా బాబా నన్ను కాపాడిన ఆ వీరుడికి తగిన బహుమతులు ఇచ్చి గౌరవించక్కలేదా ఆ బహుమతులే అంటే డబ్బు పంపడమేగా యాస్మిన్ నేను మెచ్చుకోవడం కంటే బహుమతులు పంపించడమే గౌరవమా అయితే నన్ను రక్షించిన వీరుడికి బహుమతులు ఎవరన్నమాట నే వెళ్తా ఉండు ఉండు ఏదో పంపిస్తాలే దావూద్ అలంపన అమ్మాయి ఆ యువకుని పేరేమిటి అల్లావుద్దీన్ సర్దార్ మకాంలో ఉంటున్నాడు అస్సలాము అలైకుం మాలిక్ దొంగల చేతిలో పడకుండా రాజకుమారిని కాపాడినందుకు మా సుల్తాన్ వారు ఎంతో సంతోషించారు మీరు చేసిన మేలు గుర్తించి ఈ బహుమానాలు పొందుతారు అవసరం లేదు ఆనాడు ఇదే రాజకుమారిని చూచినందుకే కొరడా దెబ్బలు కొట్టించాడు ఈనాడు బహుమానాలు పంపించాడే బహుమానాలు తీసుకుపో ఇంటికి వచ్చిన ధనాన్ని కాలదనుకుంటే అన్నోదకాలు పుడతాయట్రా ఒక పూట తింటే రెండో పూటకు లేకుండా బాధపడుతున్నా నీ ఆగ్రహానికి ఆవేశానికి హద్దు పద్దు లేకుండా ఉంది సరే నీ ఇష్టం వచ్చేట్టు చేయమ్మ బహుమతులు అసలే అక్కర్లేదన్నారు కానీ వారి అమ్మగారు ఎంతో చొప్పగా పుచ్చుకున్నారు ఇవన్నీ జరిగే విషయాలు కాదు రాజకుమారిని ప్రేమించాను అని పొరపాటునన్నా ఎవరితోనన్నా అన్నావంటే ఏమైనా సరే నేను ఆ రాజకుమారిని నిక్కా చేసుకుంటాను లేదా
ఫకీర్గా మారిపోయి మక్కా చేరుకుంటాను. ఏమిటా ఈ పిడివాదం? అమ్మా, కబుర్లతో కాలక్షేపం చేయకు. నా మీద నీకు ఏమాత్రమైనా ప్రేమ ఉంటే వెంటనే సుల్తాన్ దగ్గరికి వెళ్ళి యాస్మిన్ అడిగిరా, లేదా నా మీద ఆశ వదులుకో అంతే. సరే, నీకోసం ఏమైనా చేస్తా. ఈ కానుకలు తమరు గ్రహించాలి హుజూర్. చాలా సంతోషం. ఎవరు మీరు? రాజకుమారిని రక్షించిన వీరుని తల్లి ఈ దీనురాలి. ఇలా రావడానికి కారణం? ఆలంపన. కారణం చెబితే తమ కోపం వస్తుందేమోనని భయంగా ఉంది. అయినా తల్లి హృదయాన్ని గ్రహిస్తారని ధైర్యం కలుగుతుంది. ఆలంపన, ఒక్కగాని ఒక్క బిడ్డ మనోవ్యాధితో బాధపడుతున్నాడు, దానికి మందు. మనోవ్యాధికి మందా? నాకు వైద్యం రాదే. అందని రాణి పండ్లకు అరలు చాస్తున్నాడని నాకు తెలుసు ఆలంపన. తమ కుమార్తె యాస్మిన్ని పెళ్లి చేసుకోవాలని ఆశిస్తున్నాడు. మా అమ్మాయినా? మీ వాడికి మతిపోలేదు కదా. ఇది మీ వాడికి పుట్టిన బుద్ధేనా? మీ వాడికి ఆలోచన లేకపోతే మీకైనా ఉండద్దా? రాజకుమార్తె ఎక్కడ, మీ వాడెక్కడ? స్థితిగతులను పట్టి చూస్తే ఎంతో తారతమ్యం ఉన్నమాట నీకు. ఆలంపన, మీ కుమార్తెను మృత్యుముఖం నుండి తప్పించి రక్షించిన కుర్రవాడు వెర్రివాడు కాకుండా చూడవలసిన అవసరం కూడా మీకు లేదా? ఈ దిక్కుమారిని తల్లి హృదయ వేదన తీర్చవలసిన బాధ్యత కూడా లేదా? లేదనలే, కానీ తెలివేయండి హుజూర్. 40 బంగారు పెళ్లాలనంట రత్నాలు రాసులు పోసి 40 మంది బానిసలతో సహా కానుకలు తీసుకొస్తే మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వడానికి ఏమి అభ్యంతరం లేదు. హుజూర్, అలా జరగాల్సిందే, దానికి తిరుగులేదు. నవరత్నాలు పోసిన 40 బంగారు పళ్ళ్యాలతో సహా 40 మంది బానిసలను స్త్రీధనంగా పంపితే పిల్లనిస్తానన్నారు నాయన. కలో గంజో తాగి గౌరవంగా కాలక్షేపం చేస్తుంది. ఈ కోరికలన్నీ మనం తీర్చగలమా? ఆలింపన, మీరు పంపిన రాజుల చిత్రాలన్నింటికి ఏదో ఒక ఆక్షేపణ తెలియపరుస్తూ ఒప్పుకోవడం లేదు యువరాణి గారు. ఈ విధంగా యాస్మిన్ అయిన వాళ్ళందరికీ తలో వంకా పెడుతూ ఉంటే పెళ్లి పేరుతో ఖజానాకు డబ్బు ఎలా చేరుతుంది? హుజూర్, ఇంతకీ అమ్మాయి గారి మనసులో ఏముందో ఏమిటో. ఏముందో ఏమో, ప్రాణం తీసేస్తోంది. సింహాసనం దగ్గరికి పోవాలంటేనే కాళ్ళు తడబడుతున్నాయి, కత్తి పట్టుకోవాలంటే చేతులు వణుకుతున్నాయి, కట్టుకున్న ఈ దుస్తులు కూడా చాలా బరువు అనిపిస్తున్నాయి. నిజం హుజూర్, అసలు శరీరమే బరువు అనిపించే ఈ వయస్సులో ఈ రాజదుస్తులు ఇవి మరీ బరువు అనిపిస్తాయి. వయస్సు మళ్ళీపోవడంతో బ్రతుకే బరువు అనిపిస్తుంది. ఇది ఇంకా బరువు అనిపించకుండా మా అమ్మాయికి పెళ్లి చేయాలన్న అభిప్రాయం వజీర్. చిత్తం చిత్తం, రాజకుమార్లాగా మా అబ్బాయి ఏ పిల్లను ఇష్టపడలేదు. అస్తమానం ఏదో ఆలోచన, పరధ్యానం, పలవరింతలు, నాకేమీ అర్థం కావడలేదు హుజూర్. ఈ మాత్రం తెలియలేదా వజీర్? ఇదే ఏమిటది హుజూర్? ప్రేమజ్వరం. అయ్యే ఉండొచ్చు, అయ్యే ఉండొచ్చు. ఇదే వ్యాధి మా యాస్మిని కూడా. చిత్తం చిత్తం, ఇద్దరిది ఒకటే బాధ గనుక ఆ ఇద్దరిని ఏకం చేస్తే. వీల్లేదు హుజూర్. అనడానికే నాకు నోరు రావడం లేదు. అయితే వజీర్, కట్నాలు, కానుకలు. హుజూర్, ఏమీ లోటు చేయను. అదే నాకు కావాల్సింది, అదే నాకు కావాల్సింది. నా మనసు నీకు తెలియదా వజీర్? మంచి తీగ బిగించి మేటడంతో ఈ సితార ఎంత మధురంగా పలుకుతుందో చూసావా? తీగకు బదులు దారం బిగించి మేటి చూసే బుద్ధిమంతులు కూడా ఉన్నారు ఈ లోకంలో. చిత్రంగా ఉంది. దారం బిగిస్తే సరిగ్గా పలుకుతుందా? అపస్వరాలు వస్తే మాత్రం వాళ్ళకేం బాధ, సితార పలికితే అంతే చాలు. ఏమిటో, నువ్వు చాలా మర్మంగా మాట్లాడుతున్నావు, కొంచెం వివరంగా చెప్పకూడదు? చెప్పడానికి ఏముంది,
ఇక్కడే ఈ రాజభవనంలోనే ఒక చక్కని చుక్క గొంతు కోసి ఒకానొక తెలివి తక్కువ వాడికి ఇచ్చి పెళ్లి చేయడానికి నిర్ణయించారు ఆ పెళ్లికి ఆ పిల్ల ఒప్పుకుందా ఒప్పుకుందో లేదు అడిగిన వారు ఎవరు ఆ పిల్ల మనసు తెలుసుకోకుండానే తల్లిదండ్రులే నిర్ణయించారా పెళ్లి బేరాలు లాభసాటిగా ఉంటే దురాశకు దాసులైన వాళ్ళు వెనుకు తీస్తారా తల్లిదండ్రులు ఇలాంటి తెలివి తక్కువ పనులు చేస్తున్నందువల్లే యువతి యువకులు చేసుకుంటున్న ఆత్మహత్యలు హద్దు పద్దు లేకుండా మీరిపోతున్నాయి ఇంత అన్యాయం ఎవరికి జరుగుతుందో చెప్పు సీతారా నాకు చేతనైతే ఆపడానికి ప్రయత్నిస్తాను నీకే మీ నాన్నగారు వజీరు కూడా బలుకుని నిన్ను సయ్యత్తికిచ్చి పెళ్లి చేయడానికి నిర్ణయించారు అమూల్యమైన వస్తువులు నేను ఇంతవరకు చూడలేదు ఆ మంచి ముత్యం ఎంత పెద్దదిగా ఉన్నదో చూసావా దీని లెక్కేమండి పెద్ద ముత్యాలు కూడా ఉన్నాయి ఆ వజ్రాన్ని చంద్రుడికి బదులుగా ఆకాశంలో ఉంచితే ప్రపంచం అంతా పండువెన్నెలతో నిండిపోతుంది ఇందులో ఆశ్చర్యమే ఉంది హుజూర్ చంద్రుణ్ణే కాదు సూర్యుణ్ణి కూడా ధిక్కరించే వజ్రాలు ఉన్నాయి నీ దగ్గర ఏమైనా ఉన్నాయా నా దగ్గర తాళించో అలౌద్దీన్ అన్న ప్రకారం అవన్నీ తీసుకొచ్చావు హుజూర్ కామోష్ మా అమ్మాయి నీదే శుక్రియా అలంపన హుజూర్ హుజూర్ అబ్బా
మీరు ఇక్కడే ఉన్నారా మీరు ఎక్కడ ఉన్నారా అని ఊరంతా తిరిగి వస్తున్నాను రైట్ ఊరికి అల్ల చేసి నా ఆలోచన అంతా పాడు చేయకరా అది కాదు హుజూర్ అల్లా ఉద్దీను గ్యాస్ నిను ఇక ఏమిటన్నావు ఇక పక్క ఇంజాబు ఇంకెందుకంటే చెప్పకు ఆ పైన చెప్పి సూదులు దెబ్బలాలు నా గుండెలో వేసి చంపుతున్నాను నన్ను అది కాదు హుజూర్ పోయిన దాని గురించి ఏడడానికన్నా ఉన్న దాని గురించి ఎందుకు ప్రయత్నించకూడదు ఏమిటన్నావు వస్తున్నారా బేగాన్ని మీరు నిఖా ఎందుకు చేసుకోకూడదు అంట వస్తున్నారా బేగాన్ని నిఖా మీరు ఎందుకు చేసుకోకూడదు ముందు వద్దని చెప్పి ఇప్పుడు ఎలా దాని ముఖం చూసేది ఆమె చూడకపోయినా వాళ్ళ బాబు మొక్కన్నా చూడండి దీనికన్నా ఘోరంగా ఉంటాడు ఆడ మొక్క వెళ్ళరా నేను చూసేది అది కాదు హుజూర్ రోషనార్ గారికి వెళ్ళి రోషనారా నిన్ను నేను నిఖా చేసుకుంటున్నానని మీరు ఒక్క మాట చెప్పండి తప్పకుండా నిన్ను నిఖా చేసుకుంటుంది ఏ భూతం ప్రపంచంలో ఎవ్వరూ కనీ విని ఎరుగని ఒక దివ్య భవనం సుల్తాను గారి కోటకెదురుగా నిర్మించు అది ఈ రాత్రిలోగానే కట్టి ముగించాలి మనసంతా అతని మీద పెట్టి కూర్చుంటే ఎలాగా ఆ వెర్రి వెంగళప్ప మీద భ్రమ ఇప్పటికైనా విడిచిపెట్టు అలాగే బాబా ఏదో ఎర్రగా బుర్రగా ఉన్నాడని ఆశిస్తే ఎర్ర తెళ్ళులాగా బాధిస్తున్నాడు తప్పకుండా నా మనసు మార్చుకుంటాను బాబా మార్చుకో తల్లి మార్చుకో రోషనారా క్షాలించండి అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు తలుపు వేసుంటే డబ్బు కోసం దొంగలు వస్తారు తలుపు తీసుండు గనక ప్రేమ కోసం ప్రేమ దొంగ వచ్చాడు వీరు దొంగలేమిటి వజీరు కొడుకు హుజూర్ చాలించండి చాలించు వచ్చిన దారినే దయచే ఇంతకాలం మీ మీద కొండంత ఆశ పెట్టుకుని గున్న ఎరువులా ఉండే పిల్ల అలా చిక్కి శల్యమైపోయిందో అన్నహారాలంటే అసలు హితవు లేకుండా పోయింది మా అమ్మాయి ఇలా పాడైపోవడానికి కారణం మీరే ఏమిటి మామయ్య మా అమ్మయ్య ధీమయ్య అని వరుస పెడుతున్నాడు నా తండ్రి వరుస అసలు నేను యాసుమిని ప్రేమించాను మధ్యన అల్లావుద్దు వచ్చి ఎత్తుకెళ్ళిపోయాడు అప్పటి నుంచి నా ప్రేమని మార్చుకున్నాను ఇక్కడి నుంచి నా రోషనార నా బీబీ నా వదిన ఇలాంటి ప్రేమ నాకు వద్దు మా అమ్మాయికి తగ్గ వరకు లభించాడు ఎవరు మా తాత తాత ముత్తాత తాత తాత ముత్తాత మీ అల్లుడు అవును పళ్ళున్నాయా బతికే ఉన్నాడా రేపు వచ్చి చూడండి వేడి 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 నోరు పారేస్తే మనం వచ్చిన పని పాడవగా మనమే చెడిపోతాం ఆ వదినా రోషనారా మరిది సర్దారు ఆ నిద్రపోతూ ఉన్న కొత్త పిండ్లు కొడుకుని కాస్త లేపి
ఈ పాత పెళ్లి కొడుకు గారికి కాస్త మర్యాద చేయించమని చెప్పండి వదిన గారు. అలాగేనండి మరిది గారు. వాడి ఇంట్లో ఉండగా మనం ఇంత దజ్జగా కాలు మీద కాలేసి కూర్చున్నామే, వాడు ఒకవేళ ఫైల్ వాని ఉంటే మనల్ని కంతాడేమో. హుజూర్ నేను ఆగు అది కాదు హుజూర్, మనం ఎందుకు తొందరపడాలి? వాడు కసుబుస్ అంటే మనం తగ్గిపోదాం, వాడు తగ్గిపోతే మనం హెచ్చిపోదాం. హుజూర్ ఈ కట్టిపోట్లకి ఈ కర్ర దెబ్బలకి ఈ కాళ్ళు విరగటానికి ఈ మొత్తానికి కారణం ఏమంటారు? ప్రేమ్. ప్రేమ్? అబ్బా ఎందుకు వచ్చిన ప్రేమ గాని ఆ రోషనార్ని వదిలిపెట్టేకూడదు హుజూర్. అరే ఏ క్యా బాత్, సత్య సమాధానంగా ఒప్పుకుంటారు కానీ రోషనార్ని విడిచిపెడతానా? రోషనార్ హమారా హమారా. అరే ఏ క్యా బాత్, తుమారా ప్యారా. అరే సక్తార్ రోషనార్ అని పిలుస్తా. హుజూర్ హుజూర్ మిమ్మల్ని కాదు వాడిని కొత్త పెళ్లి కొడుకుని. కొత్త పెళ్లి కొడుకునా? నన్ను ఇక్కడ కూర్చోబెట్టి నా ఎదుటి వాడిని ప్యార అని పిలుస్తుందా? ప్యార అని పిలుస్తుందా? కూర్చుంటూ హుజూర్ హుజూర్ మమ్మల్ని మరి పోట్లాడింది హుజూర్. కూర్చోండి హుజూర్. పోట్లాడి కాదు మరి పరిగెత్తుకు వెళ్ళి వాడి కాళ్ళ పడిపోతాను. ఎవరి కాళ్ళ మీద? ఆ కొత్త పెళ్లి కొడుకు కాళ్ళ మీద. ఎందుకో? ఎందుకంటే నా ప్యారే నాకు క్షమించుకుంటుంది. ఇదేం పని హుజూర్, ఇంత బతుకు బతికి ఇంత రకాలు చచ్చినట్టు. వద్దు హుజూర్. హుజూర్ రోషనాన్ని విడిచిపెట్టి నేను ఉండలేకపోతున్నాను రా. నాకు ఎక్కువైపోతుంది ప్రేమ ఎక్కువై రోషనాన్ హుజూర్ రోషనాన్ హుజూర్ రోషనాన్ నేను నేను హుజూర్ నేను హుజూర్. ఆ కుర్ర సన్యాసితో మాట్లాడడానికి వీల్లేదు. రే బ్రహ్మన్. అరే సత్తా హుజూర్ చూసారా నా అంతటి వాడిని పెట్టుకుని ఎంత మాట అంటున్నాడు? కుర్ర సన్యాసి కుర్ర సన్యాసి. అది కాదు హుజూర్, మిమ్మల్ని వాడు ఎక్కడో చూసుంటాడు, లేకపోతే ఇంత తేలిగ్గా సన్నాసి అంటాడా? అరే ఏ క్యాబా, నన్నే సన్యాసి అంటున్నావు. నేను కాదు హుజూర్. అదేం బాగలేదండి, వాళ్ళు మీకోసం కాచు కూర్చున్నారు, వెళ్ళండి. ఆ చొక్క ఆ టోపీ ఇలా ఈ కత్తి కత్తి అంటున్నాడే హుజూర్. ఎందుకైనా మంచిది, ఒక కాలు గమ్ములోనే పెట్టి సిద్ధంగా ఉందాం హుజూర్. అవును సత్తా హుజూర్, వీడి హడావుడు చూస్తే ఇంతకు ముందే పెళ్లి అయిపోయింది మురా. మనకు తెలియకుండా ఎట్లా పెళ్లి అయింది హుజూర్? లేకపోతే ఇంత పెద్దగా హడావుడు ఎందుకు చేస్తున్నాడు రా? వీడిని చూస్తుంటే నాకే భయం వేస్తుందిరా. అవును హుజూర్, ఆవిడు అసలైన తల్లిపాలు తాగి శిస్తలైన మనిషిలాగా మాట్లాడుతున్నాడు. మనం ఇంత భయపడతారు? కత్తి అంటే అసలు మనకు భయమే లేదు. నువ్వు కసాయుడివి, నీకెందుకు భయం? మరి తమరు నిన్ను వీరుడు కొడుకుని మరి ఇలా భయపడతారేమండి? వీరత్వం మా నాన్న దగ్గర ఉండిపోయింది, వీరికితనం మనం కూడా వచ్చేసింది. ఓహో అది సరే, అసలు సంగతి ఎలారా చెప్పడం? ఎట్లా గొట్లా చెప్పే గుడు. ఇదిగో చూడండి. అబ్బో చూడండి ఫైల్మాన్ గారు, అసత్యంగా చెప్పమంటారా? చెప్పు. అంతా చెప్పమంటారా? అంతే వినే అలవాటు లేదు, అసలు సంగతి ఏమిటా చెప్పు. ఓ అలాగే. ఓ కొత్త పెళ్లి కొడుక, ఈ పాత పెళ్లి కొడుకు గారి సంగతి కాస్త ఆలోచించండి. చూడండి నా ప్రేమ కడ్డు రాకు నీ గడ్డం అడుగుతాను. అరే సత్తార్ ఇదేమిట్రా చేతికి వచ్చేసింది? రోషనారా రోషనారా నన్ను పెళ్లి చేసుకో. నేను చెప్పిన షర్తు చెప్పావా? మర్చిపోయాను వదిన. హుజూర్ అలావుద్దీన్ యాస్మిని కట్టించిన అపూర్వ భవనం మాత్రమే భవనం మీరు ఒకటి కట్టిస్తే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఏం అభ్యంతరం లేదని చెప్పింది హుజూర్. నేను మర్చిపోయాను హుజూర్. ఓ అలాంత పని? అలాగే భవనం 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 ఎలా కట్టించడం? నాన్న అడిగితే అల్లావుద్దీన్ అడిగితే దావుద్ బందిపోటు దొంగల ముఠాల గురించి వాళ్ల పన్నాగాలను గురించి వార్తలు తెలిసాయి హుజూర్. ఈ దొంగలు దేశాన్ని దోచేసి చాలా నష్టం కలిగిస్తారు. వజీర్, వాళ్ళు మన కోటలో ప్రవేశిస్తే మన ఖజానాలో ఉన్న నగరం నాణ్యాలు కాపాడటం ఎలాగా? అల్లావుద్దీన్ అల్లుడై ఉండగా మనకేం భయం హుజూర్? బేష్ పాలంపన
మీ ఆలోచనకు భంగం కలిగించలేదు కదా లేదు లేదు అల్లావుద్దీన్ దేశంలో దొంగలు ప్రవేశించారని వింటున్నాం వాళ్ళకి బుద్ధి చెప్పడానికి తగిన వాళ్ళు ఎవరా అని ఆలోచిస్తున్నాం తిండి కోసమేగా వాళ్ళు దేశాన్ని దోచుకుంటున్నారు వాళ్ళకి కావాల్సిన డబ్బిస్తే ఆ డబ్బు ఇవ్వడమే నా ప్రాణం ఉండగా ఆ పని ఎన్నటికీ జరగదు సరే ఆ బాధ్యత నాకు వదలండి నేను చూస్తాను సరే నీ ఇష్టం ఏవిడి ఏవిడి అంటాడు ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చారంటున్నాడు ఇదంతా చూడడానికి వచ్చాం ఏంటి ఇక్కడ ఎవరిని అడుగుచ్చారు ఇక్కడికి అంటున్నాడు ఆహా ఎవరిని అడుగుచ్చారా ఒకరిని అడగాలని మాకు తెలీదు మేము చాలా గొప్పవాళ్ళం చూడడానికి వచ్చాం చెప్పు మేము చాలా గొప్పవాళ్ళం ఇక్కడ చూడటానికి వచ్చాం నీకన్నా గొప్పవాడిని నేను అంటున్నాడు అలా ఇది చూడడానికి వచ్చాం ఈ భవనం చూడడానికి వచ్చాం చూడాలని చూద్దామని అడిగి రాకూడదా అన్నాడు ఇప్పుడు అడిగాంగా అడిగాం మాకు తెలియదు తెలియక వచ్చాం అడుగుతున్నాం చూస్తాం ఏ లేదు ఊరికే కొడుతున్నాడు చూస్తున్నాను అటు ఇటు కొడుతున్నాడు ఓహో నాకు అర్థమైందిరా నీకు తుమ్మొచ్చి ఇలా ముక్కుకోకుంటున్నావు కదా పొరపాటు 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 ముక్కుకోకుంటున్నావు కదా అందుకు నువ్వు ముక్కుకోకుంటే మోగాడు కోపం ఎక్కువ ఓహోహో ఏంటి ముక్కుకోకుంటే తల నొప్పి వస్తుందంట పాపం మంచివాడు 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 అది సరే నువ్వింత గొప్ప గొప్ప దుస్తులు వేసేవే నీకు ఇక్కడ ఉద్యోగం ఏమిటి ఓహో మీసాలు తిప్పుకుంటూ కర్ర పెట్టనం అబ్బా తల వస్తుంది ఏంటి మంత్రి మంత్రి ఉద్యోగం అంట ఓహో సరే ఎంత భవనం కట్టించారే ఎలా కట్టించారు డబ్బుతో కట్టించారా డబ్బు మాకు ఉందయ్యా చాలా డబ్బు ఉంది మేము చాలా గొప్పవాళ్ళం కానీ ఒక్క రాత్రి మీ అలా అయితేను ఇంత భవనం ఎలా కట్టించాడా అని అది ఒక్క రాత్రి ఇంకా బతికే ఉన్నాడు అద్భుత దీపం కూడా వారి చేతుల్లోనే ఉంది మరిచిపోయి ఉండవనుకుంటాను నన్ను మీరా అవును సీతారా నీ కర్తవ్యం నెరవేర్చడానికి తరుణం సమీపించింది వెళ్ళు ఆ అద్భుత దీపం తీసుకురా నా వల్ల కాదు నా వల్ల కానీ కాదు నేను అలాంటి పని చేయలేదు చేయగలవు చేయాలి చేసి తీరాలి లేదా వస్తా అమ్మా అమ్మా ఓ సీతారా అమ్మ ఇక్కడ ఏ నాయనా కొత్త
అర్థం కావడం లేదే. అమ్మ, దేశంలో బందిపోటు దొంగలు ప్రవేశించడం చేత వాళ్లను వెంటనే వెళ్ళగొట్టవలసిందిగా సుల్తాన్ ఆజ్ఞాపించారు. అలాగే నాయన, వెళ్ళిరా. నేను కూడా ఒకసారి మన పాతింటికి వెళ్ళొస్తాను. పాత దీపమిస్తే కొత్త దీపమిస్తా, మోసమేమి లేదు లేదు, చూసుకోండి బాబయ్యా. నవీన దీపం విధాన కావాలా, నిజంగా లభించు బేరం ఇదే కదా, లభించు బేరం ఇదే కదా. సమాజ దీపం నవీన దీపం విధాన కావాలా, నిజంగా లభించు బేరం ఇదే కదా, లభించు బేరం ఇదే కదా. చీకటులు మోసుకొను వేళ్లలోన సారులను చూపునవి దీపాలే, ఆ చిన్నవాని చేతిలోన పెద్దవాని చేతిలోన ఒకే వెలుగు వెలుగునవి దీపాలే. పాత దీపమిస్తే కొత్త దీపమిస్తా, పాత దీపమిస్తే కొత్త దీపమిస్తా, మోసమేమి లేదు లేదు, చూసుకోండి బాబయ్యా బాబయ్యా. సమాజ దీపం నవీన దీపం విధాన కావాలా, నిజంగా లభించు పేదం ఇదే కదా, లభించు పేదం ఇదే కదా. ఒక్కోళ్ళ దీపము పేదోళ్ళ దీపము ఈ కట్టు తీర్చేది ఒక మాదిరే, ఒక్కోళ్ళ దీపము పేదోళ్ళ దీపము ఈ కట్టు తీర్చేది ఒక మాదిరే. రాజాది రాజుకు నిర్పేదవానికి ఆవెలుతురే కాట, పేదాలు ఏలరా పేదాలు లేవురా, దీపాలు చానం పోదించురా, ఆ దీపాల కాకిలో దీవించరా, దీపాలు దానం బోధించురా, ఆ దీపాల కాంతిలో దీవించరా. ఆ తమాష దీపం నవీన దీపం విధాన కావాలా, నిజంగా లభించు భేదం ఇదే కదా, లభించు భేదం ఇదే కదా. ఒక్కొక్క దేహము ఒక్కొక్క దీపము వెలిగించు వాడు ఆ దేవుడే, ఒక్కొక్క దేహము ఒక్కొక్క దీపము వెలిగించు వాడు ఆ దేవుడే. ఏనాడు వారునో ఎలాగు మారునో ఆ చేతిలో ఉంది, నీ పాత దీపము నా కొత్త దీపము, మా చేతే ఏమగునో యోచించరా, నీ టీకట్టు ఏమగునో యోచించరా, మా చేస్తే ఏమగునో యోచించరా, నీ టీకట్టు ఏమగునో యోచించరా. ఆ తమాష దీపం నవీన దీపం విధాన కావాలా, నిజంగా లభించు భేదం ఇదే కదా, లభించు భేదం ఇదే కదా. నిర్మించిన మాయభవనాన్ని రాజకుమారితో సహా ఆ కొండ మీదకి మార్చు. ఓ ఓ
దావూద్ బంగారు గంచంలో భోంచేస్తూ ఉంటే శరీరం కూడా బంగారం అవుతుంది. దావూద్ అసలు భోజనం పెట్టనే లేదా? ఇస్తున్నారు హుజూర్. అదిగో దావూద్, ఏమిటి మాయం? అవును మాయమైపోయింది హుజూర్. యాస్మిన్ అమ్మాయి గారు కూడా మాయమైపోయారు హుజూర్. దావూద్ తీసుకురా అల్లావుద్దీన్. సుల్తాన్ గారి భవనం కనిపించడం లేదు. ఏమిటి చూస్తున్నావు? మాయతో నిర్మించిన భవనం మాయంగానే వచ్చేసి ఎవరు నువ్వు? నీ ప్రేమమూర్తి మంత్రవాది జాఫర్. మంత్రవాదివా? పాపాత్ముడా? లోకంలో సుఖం అన్నది ఏదన్నా ఉంటే అది పాపంలోనే ఉంది. నీకు తోబుట్టు లేరు? ఉన్నారని నా ఆశల్ని కట్టిపెట్టుకోమంటావా? నీలో మానవత్వం కూడా నశించిందా? ఉంది కాబట్టి పువ్వులు తుమ్మెదలను ఆకర్షించినట్టు నీలాంటి అందగత్తెలు నన్ను ఆకర్షిస్తుందా? పిచ్చిదాన, నన్ను ఆజ్ఞాపించడానికి ఇప్పుడు నీవు రాజకుమారివి కాదు, అందుకు జోహుకుం చేయడానికి నేను నీ బానిసని కాదు. మర్యాదగా నా కోరిక నెరవేర్చు లేదా? నీలాంటి పాపాత్ములందరికీ మానవ జన్మ లభించినప్పుడు నాలాంటి వాడికి ప్రపంచంలో ఉండడానికి తావే లేదు. అంతకన్నా మృగంగా మారడమే మేలు. అధికంగా మాట్లాడడం నాకు అలవాటు లేదు. ఇతరులు మాట్లాడడం కూడా నాకు చాలా అసహ్యం. మళ్ళీ తమ దర్శనం చేసుకుంటాను రాజకుమారి. ఈలోగా తమ మనసు మార్చుకుని నా దానమైనావా? సరే లేదా? లోపతో నా కళ్ళు కప్పేసింది. ఈ పాపిష్టి డబ్బే నా కూతుర్ని నాకు దూరం చేసింది. నాలుగు దిక్కులు గాలించి వెతకడానికి మన సైనికులను పంపించాం హుజూర్. అదేమిటి భోజనమా? అక్కర్లేదు, తీసుకో. భోజనం కాదు హుజూర్, అల్లావుద్దీన్ తమకు బహుమానంగా పంపిన ఆభరణాలన్నీ అస్తులుగా మారాయి. ఇదేమిటిది? రక్త కిరీటం చుట్టగుదురుగా మారిపోయింది హుజూర్. మోసం, మహామోసం. వజీర్, ఈ క్షణం వరకు సుల్తాన్ గా ఉన్న నన్ను ఫకీర్గా చేస్తాడేమో అన్న భయం వేస్తుంది. భయం వేస్తుంది వజీర్, భయం వేస్తుంది. అడుగో, వచ్చాడు నా కుమార్తెను మాయం చేసిన మోసగాడు. ఆహా, వజీర్ వీడికి వెంటనే శిరఛేదం చేయించు. ఆగు, వాడి తల తీస్తే మనకే నష్టం, వాడి వల్లే మా అమ్మాయి జాడలు తెలుసుకోవాలి. నోరుమి, నువ్వు కళ్ళ పడితేనే నా కడుపు బండిపోతుంది. ఈ మహామోసం ఎలా జరిగిందో నాకు తెలియదు. చప్పట నాటకం, మా లోహత్వాన్ని రెచ్చగొట్టి వింత కథ నడిపించావు. ఇంకా నీ టాటాలు మా దగ్గర సాగావు. అల్లా సాక్షిగా నాకేమీ తెలియదు ఆలంపర. తెలిసింటే నా ప్రాణ సమానమైన యాస్మిన్ని చేతులు ఆరా పోగొట్టుకుంటానా? కొంచెం నిదానించండి ఆలంపర. నిదానించాలే? చీ, నువ్వు చేసిన మోసం నా మెదడుకు ఎంతైనా పని చెబుతుంది. కొడుకు తగ్గ తల్లి నేరస్తుని నేను కానీ నా తల్లి కాదు. ఆమె నిందించడానికి మీకు అధికారం లేదు. రామదేవి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ మాట్లాడు. రాజకుమారిని నీకు ఇమ్మనడమే నీ తల్లి చేసిన పెద్ద
కన్న తల్లి విషయంలో తప్పులు ఎత్తుతుంటే సహించడం నా చేతగా. అరప్పా, ముందు నా తల్లిని విడిచిపెట్టండి. ఆమెను దండిస్తే నీకు బుద్ధి వస్తుంది, మా రాజకుమారి మాకు దక్కుతుంది. అవును, మా అమ్మాయిని వారం తిరగకుండా మాకు అప్పగిస్తావా? సరే, లేదా మీ అమ్మ మీద ఆశ వదలకు. అమ్మా, 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 ఈ వయసులో నీకు ఆసరా కావలసిన వాడి చివరకు నీ ప్రాణానికే కారణమయ్యా. వారం రోజుల్లోగా మీ అమ్మాయిని మీకు అప్పగించాలి, అంతే కదూ? సరే రఘు. బిస్మిల్లాహిర్రహమానిర్రహీమ్, లా ఇలా ఇల్లల్లాహో. ఆలంపన రా దౌలత్, ఇది పన్నుల తాలూకు లెక్కలు. ఆ లెక్కలేమిటో ఒక్క మాట చెప్పు. కొత్త పన్నులు విధించడం వల్ల అదనంగా 60 లక్షల మహరీలు ఆదాయం వచ్చింది. ప్రజలు ఊళ్ళు విడిచి ఇంకా అడవులకు వెళ్ళిపోలేదు. అలంపన ఎవరితో చెప్పి కొత్త పన్నులు విధించారు? ఈ పేరుతో ప్రజల రక్తం పీల్చి నా పాపాన్ని ఎక్కువ చేస్తున్నారు. ఇంతకాలం ఈ పాపిష్టి డబ్బుకు దాసోహం చేసి మోసపోయాను. ఆఖరికి నా కూతుర్ని కూడా దార విడుచుకున్నాను. ఈ పన్నులన్నీ కేవలం తమ కోసం, తమ మహారాజ భోగాల కోసం. నోరుమి మహారాజు, మహారాజట మహారాజు ఎవర్రా మహారాజు? కష్టపడి పనిచేసి పొట్ట పోసుకునేవాడే నిజమైన మహారాజు. ప్రజలను కష్టపెట్టేవాడు మహారాజు కాడు, కేవలం రాక్షసుడు. వెళ్ళు, ఖజానాలో ఉన్న డబ్బంతా అందరికీ దానం చెయ్యి. ఆలంపన, మరి మీ విషయం? నా విషయం నీకు అనవసరం. ఇదిగో టోపీలు కుట్టి ఖురాన్ రాసి జీవిస్తాను, నిజమైన ఆనందం అనుభవిస్తాను. నాకు భయంగా ఉంది. ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉంది. సుల్తానా,
జాస్మిన్ నీవు ఒంటరిగా ఉన్నావేమో అనుకున్నాను చూడబోతే నీకు కూడా ఇద్దరు తోడునట్లుగా ఉందే ఆ మీరా ఏమంటున్నారు ఏవి అనలేదు అల్లావుద్దీన్ వద్దకు ఎలా ఎగిరిపోవడమా అని ఆ చిత్రపటాన్ని అడుగుతున్నావు కదా ఇది నహి అందమైన చిత్రాన్ని చూసి ఏ యువతలు ఆనందించుకుంటా ఉండగలరు రోజు శాబాష్ జాస్మిన్ నువ్వు నిజంగా గొప్ప నేర్పరివి మంచి చమత్కారివి కూడా నీ తీయని మాటలు నాకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి జాస్మిన్ మనిషిని చూస్తూనే మనసు తెలుసుకోవడం సాధ్యమా ఈ విషయంలో అందరూ ఇలాగే పొరపాటు పడుతూ ఉంటాం పొరపాటు పడ్డావా ఆ మాట నిజమే లేకపోతే అల్లావుద్దీన్ నువ్వు అంత ఎక్కువగా నమ్ముతావా అది పోని అతని సకల సంపదలకు కారణమైనటువంటి ఈ మాయదీపాన్ని గురించి నీతో ఒక్క మాటైనా అన్నాడా అంత శక్తివంతమైన దీపమాది ఏది ఒక్కసారి చూడనివ్వండి కొంచెం ఆగు ఈ అద్భుత దీపాన్ని అంత అజాగ్రత్తగా పోగొట్టుకోవడానికి నేను నీ అల్లావుద్దీన్ అంతటి తెలివి తక్కువ వాడిని కాదు ఇదిగో చూడు చూసావా నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఆ దీపాన్ని నేను తప్ప ఇంకెవరూ తాగడానికి వీల్లేదు అది సరే యాస్మిన్ మన ప్రేమ విషయమై ఏదైనా నిర్ణయానికి వచ్చావా సాధ్యమైనంత త్వరలో మీకే తెలుస్తుంది యాస్మిన్
రా అలావుద్దీన్, నీ రాకు కొరకే నేను కూడా ఎదురు చూస్తున్నాను. జాఫర్, నా రాకు కోసం ఎదురు చూడడం కాదు, ఇప్పుడు నీ బ్రతికే అవుతుందో చూసుకో. ఏ అలా చూస్తున్నావు? నీ చేతిలో ఉన్నది మేము సృష్టించిన తంత్రదండం, శక్తివంతం నీ మంత్రదండం. ఇదిగో చూడు. జీవిత వరకు మర్చిపోలేదు. అలాదీన్, అలాదీన్ అదిగో ఈ భవనాన్ని తిరిగి బాగ్దాద్ నగరానికే తీసుకువెళ్ళి. పాపం కుమార్తెకులకు సుల్తాన్ గారు ఎంత బాధపడుతున్నారు. భలే సుల్తానులే, వారు కూతురు కనపడలేదని మన అమ్మనే ఖైదీ చేశారు. చిత్రంగా మాయమైపోయిన అల్లావుద్దీన్ భవనం మళ్ళా వచ్చేసింది. అవును, కూతుర్ని చూసేందుకు సుల్తాన్ గారు కూడా వెళ్లారు. అయితే మనం పోదాం. రండి. రే
ప్రేమ కోసమై మక్క పయనం అయ్యో నాకిప్పుడు బాబోయ్ నాయనో నాకిప్పుడు. అరే ఎవరు అపజడిందారే, నిజంగా మక్క పోసుకునేమో కర్మ. ప్రేమ కోసమై మక్క పయనం. ఈ అవతారం ఏంటి, ఈ వేషం ఏంటి బుజు? ఉండరా, నన్ను ఆపుచేయకు. ప్రేమలో రెండు దెబ్బలు తిన్నాను నేను. తిన్నగా మక్క వెళ్ళిపోయి అక్కడ పకీరులో కలిసిపోతాను. ఒక్కలాగా మిమ్మల్ని నమ్ముకుందోడి నన్ను అక్కడిని వదిలిపెట్టి మక్క ఎట్లా వెళ్తారు హుజూర్? నేను వస్తాను, తీసుకెళ్ళండి. నక్కలాగా నువ్వు నా వెనకాల దూరా? మీరు పాడే పాడి తాళం వేసుకుంటారు హుజూర్. ఏది పాడండి. ప్రేమ కోసం మక్క పయనం అయ్యో నాకు. ఓ నువ్వా, నువ్వు మాటి మాటికి కనిపిస్తుంటే నేను ప్రేమించాలనిపిస్తుంది. పో, దూరంగా పో. నువ్వు పోతే నీతో పాటు మా ప్రేమ కూడా దూరంగా పోతుంది. నేను హాయిగా మక్క వెళ్ళిపోయి పకీర్లో కలిసిపోతాను. ఇట్లా మాట్లాడే కారణం నువ్వు. అవును, నువ్వు ఆయన్ని నికా చేసుకుంటానని చెప్పు. ఈ పకీరల్లో ఒక్కసారి వజీర్ అయిపోతాడు. ఏ చేప, నువ్వు ఎన్ని చెప్పినా ఏమి చల్లండి కదరా. అరే ఏ క్యాబా, మీరు మాట మాటకి ఏ క్యాబా అంటూ ఉంటే నాకు చాలా కష్టంగా ఉంది. మీ మాట మానేసి మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను. అరే ఏ క్యాబ్ దీనికి అంతటికీ కారణం ఈ అద్భుత దీపం, దీనికి దాసుడైన ఆ భూతం. అలావుద్దీన్, నిజం తెలుసుకోలేక కోపంలో ఏదేదో అనేశాను, నన్ను క్షమించు. ఎంత మాట అలా, మనమందరం సంతోషంగా తిరిగి కలుసుకోవడానికి కారణం ఎవరు తెలుసా? అదిగో అలావుద్దీన్, ధనము పదవి అంటే నాకిప్పుడు ఇష్టంగా లేదు. అందుకోసం ఈ రాజ్యభారం నువ్వే వహించు. ఏముంటావు వజీర్? అవును హుజూర్. కానీ అలావుద్దీన్, ఈ సామ్రాజ్యానికి నీవధిపతి అయిన తరువాత దుర్వినియోగం చేయను అలంపన. ఈ ప్రపంచంలోని మానవులకందరికీ సుఖించే హక్కు సమానంగా ఉందని నాకు తెలుసు. లోక కళ్యాణం కోసం ఈ భూతానికి విడుదల ఇస్తున్నా. ప్రేమాయ్యా
గదిగో కనిపించు ఏ తీరము అందాల కోనేటిలోన సాగింది స్వప్నాల నావా చిరుగాలి వీచే కెరటాలు లేచే పరుగిడరా మన పడవ ఏ సీమకో వినిపించును హృదయ గీతములే వినిపించును హృదయ గీతములే కనిపించును అమర లోకములే ఓ ఇట మమతలు తిరిసి పూచినవే ఇట మమతలు తిరిసి పూచినవే విరి కన్నెలు తలలు ఊచినవే విరి కన్నెలు తలలు ఊచినవే ఫలించును జీవన రాగమే ఫలించును జీవన రాగమే ఈ ప్రేమ వనాలలో ఫలించును జీవన రాగమే ఫలించును జీవన రాగమే ఈ ప్రేమ వనాలలో మంచు విడిపోయి కాంతులు తోటి మదిలో నా చెలు కలిలో నవ్వు తిరిగే జలమావి పోగలించే కలిలో నవ్వు తిరిగే జలమావి పోగలించే ఇకయేనాటికైనా ఎడబాటు లేని ఆనందమిదేగా ఇకయేనాటికైనా ఎడబాటు లేని ఆనందమిదేగా ఇదిపైన పగ మంచు విడిపోయి కాంతులు తోకే నదిలో నా చెలులే సాగింది స్వప్నాల నావా తిరుగాలి వీచే కెరటాలు లేచే పరుగిడరా మన పడవ ఏ సీమకో